కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడు ఎవరు పెద్దగా రిస్కులు చేయరు, ముఖ్యంగా హీరోయిన్స్ అలా సేఫ్ గేమ్ ఆడుతూ అలా తమ స్టార్డమ్ ని కొనసాగిస్తుంటారు. నిజానికి ఏ ఇండస్ట్రీలో అయినా సీనియారిటీతో పాటు కెరీర్ కూడా ముందుకెళ్తుంది, కానీ హీరోయిన్లకి సీనియారిటీ అనే ఇమేజ్ వస్తే వాళ్ళ కెరీర్ అక్కడే బ్రేకులు పడడం మొదలవుతాయి. స్టార్ హీరోలు అయితే సీనియర్లతో స్టెప్పులేసేందుకు పెద్దగా ఇంట్రెస్ట్ చూపించరు. అందుకే టాలీవుడ్ టాప్ హీరోయిన్లు సీనియర్ అనే ఇమేజ్ చెరిపేసుకోవడానికి చిన్న హీరోలతో స్టెప్పులేస్తున్నారు. ఇప్పుడు కాజల్ అగర్వాల్ సీనియర్ హీరోలతోనూ సినిమాలు చేస్తుంది. 2 ఏళ్ల ముందు వరకు స్టార్ హీరోలతోనే యాక్ట్ చేసిన కాజల్ ఇప్పుడు కమల్ హాసన్, చిరంజీవి లాంటి సీనియర్ స్టార్స్తో కూడా స్టెప్పులేస్తుంది. అయితే సీనియర్ హీరోలతో కలిసి నటించాక కాజల్ని కూడా సీనియర్ హీరోయిన్గానే ట్రీట్ చేస్తున్నారు. దీంతో స్టార్ హీరోలు ఈమెని పక్కన పెట్టేస్తున్నారు. ఇక ఈ ప్రమాదం నుంచి తప్పించుకోవడానికి చిన్న సినిమాలను సైన్ చేస్తుంది కాజల్. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కి ఇప్పటి వరకు సరైన మార్కెట్ లేదు, ఇంకా స్ట్రగుల్లోనే ఉన్నాడు. ఇలాంటి చిన్న హీరోతో కలిసి 2 సినిమాలు చేసింది కాజల్. కవచం, సీతా సినిమాల్లో బెల్లంకొండతో కలిసి స్టెప్పులేసింది కాజల్. అయితే ఈ చందమామ యంగ్స్టర్తో కలిసి నటించడానికి ఏజ్ తగ్గించుకునే ప్రయత్నాలే కారణమని చెప్పొచ్చు. స్టార్ హీరోయిన్లు ఏజ్ తగ్గించుకోవడానికి చాలా ట్రిక్స్ ప్లే చేస్తుంటారు. కుర్రాలతో కలిసి సినిమాలు చేస్తే కుర్ర హీరోయిన్లుగా ట్రీట్ చేస్తారని ఆశపడుతున్నారు. సీనియారిటీ తగ్గుతుందనే కలల్లో ఉన్నారు. మరి స్టార్ స్టేటస్ ని పక్కన పెట్టి చిన్న సినిమాల్లో వస్తున్న ఈ హీరోయిన్ల కెరీర్ ఎలాంటి టర్న్ తీసుకుంటుందో చూడాలి. మొత్తానికి స్టార్ హీరోయిన్లు నెమ్మదిగా దిగి వస్తున్నారు. ఇన్నాళ్ళు స్టార్ హీరోలతోనే జత కట్టిన ఈ ముద్దుగుమ్మలు ఇప్పుడు కుర్ర హీరోల వైపు చూస్తున్నారు. కుర్ర హీరోలతో నడిస్తే టీన్ హీరోయిన్ లానే పేరొస్తుందని భావిస్తున్నారు. అంతేకాదు లాక్డౌన్ టైంలో కోల్పోయిన ఆదాయాన్నంతా తిరిగి సంపాదించాలని తెగ ఉబిలాట పడుతున్నారు. ముఖ్యంగా తమన్నా కూడా సత్యదేవ్ లాంటి యంగ్స్టార్ తో సినిమా చేయడం ఇప్పుడు అన్ని వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. చాలా మంది సీనియర్స్ హీరోలందరూ యంగ్స్టర్స్ తో సినిమాలు చేయడానికి తహతహలాడుతున్నారు. మరి చూద్దాం ఇంకెంతమంది ఈ స్టెప్స్ ని ఫాలో అవుతారో.